ప్రభువైన యేసుక్రీస్తు ఘననామునకు మహిమ కలుగునుగాక. ఈ టీవీ వాక్యము ద్వారా ఏకీభవిస్తున్న మీ అందరికి వందనాలు. వందనాలండి. మీరందరూ చక్కగా దేవుని వాక్యం దగ్గరకు రండి, ప్రభుని స్తుతించండి, దేవుని లేఖనాలను గ్రహించండి. మీరు ఏ విధంగా ఎదుగుచున్నారో, మీరు ఏ విధంగా ప్రార్థిస్తున్నారో, ఎలాగూ సిద్ధపాటు కలిగి ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వాక్యం ద్వారా నడుచుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి. ఉపదేశాలు మరి సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత టీవీల దగ్గర చాలామంది తక్కువగుంటున్నారు. ఒకవేళ సెల్ ఫోన్లు చూస్తున్నప్పుడు కూడా ప్రయోజనమే కాబట్టి వ్యర్థంగా సమయాన్ని కాలయాపన చేయకుండా. మనిషికి ఇచ్చిన దేవుడు సమయము కొంచెమే, ఆయుష్ కొంచెమే. ఈ కొంచెం ఆయుష్లో మరి వ్యర్థపరచుకోకండి, ప్రభుని స్తుతించండి. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ పూట మరి కొన్ని నూతనమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభులు వారు వాక్యం ద్వారా మనతో, నీతో ఎట్లా ఏమై మాట్లాడినై ఉన్నారు ఒకసారి యోచన చేయండి. దేవుడి మాటలు విందాం, ప్రభుని స్తుతించుదాం. కీర్తనల గ్రంథములో 42వ కీర్తన, కొరాకు కుమారులు రచించిన కీర్తన, ద్వితీయ స్కంధము 2వ భాగములో ఒక మంచి కీర్తన మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాము. 5వ వచనం, నా ప్రాణమా నీవు ఎలా కురుంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుసు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. బాగా గమనించారా, ఈ కీర్తనలు మరి కోరాకు కుమారులు వారు రచించినటువంటి ఒక భక్తి కీర్తన. తమలో తాము, తమ్మును తాము ఎలా సరి చేసుకుంటున్నారో బోధించుకుంటున్నారో. ఒక విశ్వాసులైన వారు తన్ను తాను బోధించుకోకపోతే వాళ్ళు ఎటు వెళ్తారో తెలియదు. మరి మిమ్మల్ని మీరు బోధించుకుంటున్నారా, మిమ్మల్ని మీరు యోచించుకుంటున్నారా? కోరాకు కుమారులండి వీరు. ఈ కోరాకు కుమారులు ఇంకొక టీం ఉంది, ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు మోషే మీద, యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైన మరి అహరోను మీద తిరుగుబాటు చేసి వేరొక అగ్ని వచ్చి కాల్చి చంపబడిన గుంపు. అది చూసినటువంటి కర్ణులారు చూసిన వారు వీరు భక్తి కట్టుకుంటున్నారు. వీరి వారి మీద అయితే వేరొక అగ్ని, ఈ రోజున కుటుంబాల్లో వేరొక అగ్ని పడుతుంది. భార్యలో భర్తల్లో వేరొక అనుమానమైన అగ్ని వచ్చినప్పుడు, అపవాది యొక్క పుట్టించే ఆలోచనలు అగ్ని వచ్చినప్పుడు కుటుంబాలు కాలిపోతున్నాయి, యవనస్తులు మరణిస్తున్నారు. ఇక్కడైతే దేవుని వాక్యం చెలవిస్తున్న మాటను చూడండి, ఏమని చెప్తున్నాడంటే తమ్మును తాము బోధించుకుంటున్నారు. ఏమని? నా ప్రాణమా నీవేళ కురుంగి ఉంటున్నా, ఓ నా మనసా నా హృదయమా ఎందుకు తొందరపడుతున్నావు, తినటానికి త్రాగటానికి ఎందుకు తొందరపడుతున్నావు, మాట్లాడటానికి ఎందుకు తొందరపడతావు. దేవుడి విషయంలో నిదానించి చూచిన అనుభవం మంచిది. కాబట్టి మరి మనం ఎలా నడుచుకుంటున్నాం? ఇక్కడ వాక్యములో మనం చూసినటువంటి చక్కని సందేశం ఏంటంటే, ఈ రోజున దేవుని యందు నిరీక్షించు, ఓ తొందరపడమా, కంగారు పడమాక, దేవునికి తక్కువ చేయడు. దేవుడు నిన్ను కాపాడువాడు, రక్షించువాడు. దేవుని యందు నిరీక్షించుము, ప్రాణమా హృదయమా మనస్సు. ఎందుకనంటే ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు, చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఇది మన అంశం. ఇంకను ఇంకను స్తుతించాలి, ఇంకను ప్రార్థి, ఇంకను ఆరాధించాలి. ఒకవేళ నీ ఆరాధన సరిపోవట్లేదేమో, ఇంకను ఆరాధించు. మన అంశం ఇదండి, ఇంకను నేను ఆయనను ఆరాధించేదను. మీటింగ్లు జరిగినాయి, 5 రోజులు మీటింగ్లు. ఆ మీటింగ్లు ఎంతమందో వేల మంది ఏడ్చారు, ఆత్మచేత స్పందించబడ్డారు, పశ్చాత్తాపడ్డారు, మరి రక్షణకు తీర్మానాలు చేసుకున్నారు. పరిశుద్ధాత్ముడు దేవుడు గొప్పగా వాడుకున్నాడు ఆ మీటింగ్ని, ముగించేశారు. ఎవరి పనులు వాళ్ళకి అయిపోయినాయి, ఓ పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ మినిస్ట్రీ కొనసాగించిన ఆ దైవజనులు మీటింగ్స్ అవగానే ఇంకనూ ప్రార్థించడం ప్రారంభించాడు, ఇంకనూ స్తుతించడం ప్రారంభించాడు, ఇంకనూ నాలో ఏమన్నా లోపాలు జరిగినాయా, నేనేమన్నా కనిపించానా, నిన్ను గణపరచకుండా ఉన్నానా, ఇంకనూ స్తుతించడం, ఇంకనూ పరిశీలన, ఇంకనూ పరిశోధన. ఆ దైవజనుడు మరి ప్రపంచమంతా సేవ చేశారు.
పిల్లలు ఆలోచించేయండి, ఎంతోమంది ఎంతోమంది తమ జీవితంలో ఇంకనూ ఆరాధించడం ఇంకనూ స్తుతించడం మర్చిపోతున్నారు. ఇంత మట్టుకు చాలు, ఒక ఆదివారం వస్తున్నారు అంతే కదా మీరు చేసే భక్తి భావాలు, ఇంత మట్టుకు ఇదే ఎక్కువ అనుకుంటున్నారు. ఒక కొంతమంది అసలు ఆదివారం ఆరాధన ఉండరు, అది ఎక్కువని తెలీదు తక్కువని తెలియదు వారికి. వారికి ఎంత మట్టుకి తిండే, కొంతమంది వాళ్ళు తింటుంటూనే సుఖపడటంతోనే చాలామంది పనితోనే ఈ లోక ఆశలతోనే నిండిపోయి దేవునిని ఇంకా ఇంకా అనేది ఆరాధించడం ఆగిపోయి ఇంకా సంపాదించాలి, ఇంకా పనిచేయాలి, ఇంకా లోకంలో తినాలి, ఇంకా సుఖించాలి, ఏవో కొనాలి. మార్కెట్లోకి ఏవో వస్తాయి కదా కృత అన్నీ, అవి ఇంకా ఏమేమి వస్తాయి అవన్నీ కొనాలి. ఏ ఐటెం వస్తే ఆ ఐటెం ఇంట్లో ఉండాలి. లేరా మరి ఆధ్యాత్మిక జీవితం ఎందుకు చచ్చిపోతుంది, ఎందుకు విశ్వాసం చచ్చిపోయిన స్థితిలో ఉంటుంది? ఇంకను వారి జీవితంలో దేవునికి సమర్పణ ఒక యాగము అనేటువంటిది లేదు. సమస్యలు నీకైనా ఇంకెవరికి లేదా? దావీదు చూడండి, ఇంట్లో పెద్ద సమస్య రేగింది, అగ్ని మండింది, శోధన వచ్చేసింది. చూసారా అతను సింహాసనం మీదకి వచ్చేసింది, తన తనయుడే, తను ఎక్కువగా ప్రేమించేవాడే, అబ్షాలోమా 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 అని ఎక్కువగా ప్రేమించేవాడు. అబ్షాలోము, నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో దాని ద్వారా శోధనని ఎప్పుడైనా గ్రహించామా? చాలామంది తన శరీరాన్ని ప్రేమిస్తారు, చాలామంది తమ అందమును ప్రేమిస్తారు, చాలామంది ధనాన్ని ప్రేమిస్తారు, చాలామంది వస్తువులు పిచ్చి, చాలామంది వారికి వారి పేరు కనిపించాలి, ప్రతి దానిలో వారే లీడర్గా ఉండాలి. కానీ ప్రియులారా, దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తాము దాని నుండి ఒక శోధన వచ్చినప్పుడు దావీదు కృంగిపోయాడా? వాక్యంలో కనిపిస్తుందండి, సామెతల గ్రంథం 24:10 తర్వాత చదువుకోవాలి. శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వారు అవుతామని అంటాడు. భక్తి, నిజమైన భక్తి కలిగిన వారు, నిజమైన విశ్వాసం కలిగిన వారు, నిజమైన రక్షణ కలిగిన వారు, నిజముగా పునాది వేసుకున్న వారు, వారి కృంగిపారు, వారి పిల్లలకి పెళ్ళిళ్ళు కావని కృంగిపారు, వారి ఇల్లు కట్టలేమనేది కృంగిపారు. ఇక మా జీవితంలో ఈ రోగం నుంచి బాధ నుంచి విడుదల పొందుతాము పొందలేమేమో అని కృంగిపారు. నిజమైన భక్తులు దేవుడు సహాయం చేస్తాడని నిరీక్షిస్తారు. దావీదండి అరణ్యములకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు పరుగెత్తుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు. ఆ సమయంలో అదే స్థితిలో అదే శోధనలో చూసిరండి, అబ్షాలోములో అహితోపేలు చేరాడని ఆ వార్త దావీదుకి వినపడింది. కృంగిపోయాడా, బాధపడ్డాడా? చూడండి, చాలామంది బాధ కలగానే గుడి మానేస్తారు, బాధ రాగానే ప్రార్థన మానేస్తారు, సన్నిధిని మానేస్తారు, అవమానం వచ్చిందని గుడి మానేస్తారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఉన్నారండి. దేవుని సన్నిధిని విడిచే వాళ్ళు ఉన్నారు. శ్రమ రాగానే అంతా బాగున్నప్పుడు ఆహా ఓహో అని తింటా తిరుగుతూ వందనాలు చెబుతూ ఉన్నవారు, చిన్న శోధన రాగానే అన్ని మానేసి అలిగేసి కూర్చున్నవాళ్ళు. నిజమైన దేవుని బిడ్డలు శ్రమ వచ్చినట్టు అలుగుతారా, బాధపడతారా? దేవుని బిడ్డలైన వారు, గద్దించిన నిజమైన మారుమనసు పొందిన వారు, రక్షించబడిన వారు, దేవుని ఎందు నిరీక్షించేవారు, వారు అలగరు. మోటా మేస్తుల వల్లే ఉండరు, మోటా కట్టరు, వేరెవరు తొలగిపోరు, దేవుని కృపకరు కనిపెట్టుకుంటారు, ఇంకను వారు దేవుని స్తుతిస్తారు. చూడండి, దావీదు అహితోపేలు మాట వినగానే అరణ్యములో నితను ఆ కొండ మీద ఎక్కడో ఒక ఆరాధన స్థలం ఉన్నట్టు చూడండి. 2 Samuel 15:32 తర్వాత చదువుకోవాలి మీరు. అక్కడ ఏదో స్థలం ఉన్నట్టు, ఆరాధించే స్థలము అని అక్కడ వ్రాయిపడిన మాట. అక్కడికి వెళ్ళి అహితోపేలు ఆలోచన చెడగొట్టు, ఆలోచన చెడగొట్టు అని ప్రార్థించాడు. అది నిరీక్షణ. ఇంకనూ ప్రార్థించాడు, ఇంకా సమస్యలు వచ్చి బయటకు వచ్చాడు, ఇంకనూ ఆరాధించాడు. ప్రియులారా, మరి మీరు ఇంకనూ దేవుని స్తుతిస్తున్నావా? చూశారండి, చాలామందికి నేను చెబుతున్నా, డ్రైవర్లకి చెబుతున్నా, ఆదివారం నాడే ఆరాధన టైంలో కిరాయిలు వస్తాయి బాబు, ఆకర్షణలు వస్తాయ్యా, సంపాదనల గురువు కలుగుతుంది, దానికంటే ఎక్కువగా దేవుని ప్రేమించండి అని. బంధువులు వస్తారు, చెబుతాను నేను, బంధువులు వచ్చినప్పుడు బంధు ప్రీతిలో దేవుని విడిచిపెట్టి మర్చిపోయి అక్కడ ఉండిపోమాకండమ్మా, దేవుడు ఘనపరచండి,
మనుషుల ఘనత కొంతకాలమే అది నిలబడుతుంది. దేవునిని ఘనపరచండి. జాగ్రత్త, దేవుడు బంధులని, పనిపాట్లని, మనుషులని, లోక సంబంధమైన వాటి విషయాలని. ప్రియులారా, ఒకసారి ఆలోచించేస్తే మనము వాటికంటే ఎక్కువగా దేవునే ఘనపరచాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని నామునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకను నువ్వు దేవుని స్తుతించాలి, ఇంకను దేవుని ఆరాధించాలి, మహిమపరచాలి, స్తుతించాలి. కాబట్టి ఇంకను నేను ఆయనను స్తుతించేదను, మహిమపరిచేదను, ఘనపరిచేదను. అదే మాట, మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే చూడండి, అందరూ వాక్యము బైబిలు చూడండి, అందరూ దేవుని వాక్యాన్ని పరమగీతములు, పరమగీతాలు 8:8 వ్రాయబడిన మాట ఏమని చూడండి, మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేతుము. మరొక మాట చూడండి, ఇంకను నేను ఆయనను స్తుతించాలి. కోరా కుమారులు వేరు అగ్ని చేత కాల్చబడిన వారు, తిరుగుబాటు చేసి ఆత్మ లేని వారు, దేవుని ఆత్మ చేత రగిలే వాళ్ళు, దేవుని ఆత్మలో నడుచుకునే వాళ్ళు, మారు మనసులో ఫలించేవారు, దేవుని కృప కొరకు కనిపెట్టేవాళ్ళు అన్న మాట ఏంటంటే, నేను ఇంకను ఆయనను స్తుతిస్తాను. ఆయనే దేవుడే నా రక్షణకర్త, దేవుడే నా దేవుడు అని నేను ఆయన ఇంకా స్తుతిస్తాననే మాటలు మనం చూస్తాం కదా, చూసాం కదా. అయితే ఇక్కడ ఇంకో మాటను చూస్తున్నాం, పరమగీతములు, పరమగీతములు ఉన్న మాట ఏమని, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. ఇంకనూ వయసు రాలేదు అంటే ఇంకనూ ఆత్మీయ అనుభవం రాలేదు. ఇంకనూ వాళ్ళు ఇంకా ఆయన స్తుతించాడు, నేను ఆయన స్తుతించేదను. దీనిలో ఒక మాట ఏంటో మనం గమనిస్తే, ఇంకను ఎంతకాలం ఉన్నానో వారికి అనుభవం రాలేదంటండి. సేవలో, సంఘాల్లో చాలామందిని చూస్తూ ఉంటున్నాం, సంవత్సరాలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు సీనియర్లు చెప్తారా, ఆదివారం నాడు గుడికి రారు. సాక్ష్యం పడిపోలా, విశ్వాసం పడిపోలా, ఇంకా 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా అది నిలబడుందా సాక్ష్యము, ఆ విశ్వాసం నిలబడుందా, ఇంకా అనుభవం రాలా. చూసారండి, పరిశీలన చేస్తూ ఉంటారు, ఎన్నో సంవత్సరాలు ఉంటారు, వారు ఇంకా చిన్న చెల్లెలుగానే, చిన్నవారుగానే ఉంటారు. చూసారా, ఆత్మీయులు లోక సంబంధమైన, లోక అన్యాచారాలతో కూడిన వారిని ఆలోచించేసి ఇంట్లోకి వెళ్తారు వీళ్ళు. వీళ్ళకి ఏది చూస్తే ఆత్మీయ జీవితంలో 30 సంవత్సరాలు, పెళ్ళిళ్ళు చేస్తే చిన్నవారిని ఆలోచించేసి చేయటమే, ఏదైనా కార్యక్రమం ప్రారంభిస్తే మంచి చెడ్డలు చూడటం. ఆత్మీయ జీవితంలో ఇంకా వయసు రాల, ఇంకా వివాహ కాలం వచ్చుతున్నది, ప్రభు రాకడ వస్తుంది, ఆ విషయంలో మేమేం చేయాలి, ఈ సంఘం ఎంతకాలం చూసినా సంఘంలో కొంతమంది విశ్వాసులు చూస్తే ఆత్మీయ అనుభవం ఉండదు, ఆత్మీయ జ్ఞానం ఉండదు, నేర్చుకున్నట్టు ఉండదు. ప్రియులారా చూడండి, లోబడి నడుచుకోవటం ఉండదు, గద్దెంపుకి లోబడటం ఉండదు. ఇంకా మరి ఎదుగుదల లేక కదండి, అలిగేది తొలగిపోతున్నారు. ప్రభు కొరకు ఎప్పుడు నిలబడతారు, తుఫాను నిన్నటి వరకు ఎండ, అమ్మో ఎండ అన్నారు, ఇప్పుడు వర్షం, బాబో వర్షం అంటున్నారు. ఎండని దేవుని సన్నిధికి రాక, వర్షమని దేవుని సన్నిధి రాక, ఇంకా నువ్వు ఎదిగినది ఏది? ఎన్నో సంవత్సరాలు చెబుతారు చాలామంది కుటుంబాల్లో, దేవునికి ఇష్టమైన కార్యములు, స్తుతి ప్రార్థన ఉండదండి, కుటుంబ ప్రార్థన ఉండదు, వారు అంతగా ఎదగలేదు. ప్రార్థన ఏదన్నా కొంటే దానికోసం ప్రార్థన ఉండదు, పిల్లలు స్కూల్కి జాయిన్ చేస్తానంటే దానికి ఒక ప్రార్థన ఉండదు, దేవుడు మేలు చేసినప్పుడు స్తుతి ఉండదు, ఒక సాక్ష్యం ఉండదు. చక్కగా సాక్ష్యం ఇవ్వటం ఇంతవరకు నేర్చుకోలేదు. వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది, డబ్బులు సంపాదిస్తున్నాం, మాకు ఏం తక్కువ లేదు, మా పిల్లల నుంచి మాకు రాబడి ఉంది, మా కుటుంబంలో రాబడి ఉంది,
చాలామంది ఆ రాబడిలో కూడా దేవుని ఘనపరచడం కూడా తెలీదు, అంతగా ఎదగలేదు. దేవుని మహింపరచడం ఇంకా చిన్న చెల్లెలుగానే, చిన్నవారుగానే, చిన్న పిల్లలు కానీ, ఆత్మీయ జీవితం లేనటువంటి వారు. ఆత్మీయ జీవితమే ఉంటే ఎవరో ఏదో చెబితే దాన్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? ఎవరో ఏదో చెబితే వారిని బట్టి నువ్వు పొలంలోకి వెళ్ళి పనికి వెళ్తావా? సంఘానికి దూరం అవుతావా? దేవుని వాక్యమునకు దూరం అవుతావా? నీ పరిచర్యను విడిచిపెట్టి, నీ పనిని, నీ పరిచర్యని, నీకు ఇవ్వబడిన అనుభవాన్ని విడిచిపెట్టి వాక్యం చదువుతున్నావో, రిఫరెన్స్ చదువుతున్నావో, పాటలు పరిచర్య చేస్తున్నావో, చీపురు పట్టుకు మందిరం ఊడుస్తున్నావో, ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావో, దీనంతా విడిచిపెట్టి ఆత్మ పోగొట్టుకుని, ఆ నడిపింపు పోగొట్టుకుని, ఆ దీనత్వం పోగొట్టుకుని, చాలామంది ఒక మంచి మందిరానికి వెళ్తున్నావు, నేను బాగున్నావని చాలామంది ప్రియులరా, ఇంకా చిన్నపిల్లలుగా గాలికి అటు ఇటు కొట్టుకుని పోయే చిన్నపిల్లల వలె ఎదుగుదల లేదంటండి. ప్రియులరా ఆలోచించేయండి, చాలామంది చిన్నపిల్లల వారు ఎవరో ఏదో మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మరి మీ పిల్లలకి పెళ్ళిళ్ళకి మేము రామంటే వాళ్ళ కోసం నువ్వు మారిపోతావా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, మీ ఇంటికి వచ్చి మేము భోజనం చేయమంటే వారి కోసం నువ్వు దేవుని విడిచిపెడతావా? చాలా విషయాల్లో గమనించండి, ఇంకా చిన్నవారుగానే 20 సంవత్సరాలు విశ్వాసం, 10 సంవత్సరాల విశ్వాసం, 30 సంవత్సరాల విశ్వాసం ఉన్న చిన్నపిల్లలుగానే, బాగా వినండి, చిన్నపిల్లలుగానే ఉండి నీ ప్రార్థన చేత నీ పిల్లలకు బాప్తిసం లేదు, నీ ప్రార్థన చేత నీ పిల్లలకు కుటుంబానికి రక్షణ లేదు, ఎక్కడ పని అక్కడ ఉండిపోయింది, ఎక్కడ పరిచర్య అక్కడ ఉండిపోయింది, నీ ప్రార్థన చేత కుటుంబాన్ని కదిలించలేకపోయిన పరిస్థితులు ఏర్పడటం కారణము చిన్న చెల్లెలుగా, చిన్నవారిగా. చూసారా బైబిల్లో ఒక మంచి మాట ఉంది, మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనటానికి ఇష్టపడాల, పెద్దవాడయ్యాడండి. ఫరో కుమార్తె కుమారుడు అని మోషే అంటే ఐగుప్తు దేశంలో ఫరోకి ఎంత ఘనత ఉంటుందో, ఐగుప్తు దేశంలో ఫరో దేవుడిగా ఎట్లా ఆరాధిస్తారో, ఎంత ఘనత ఉంటుందో, ఎంత ఔన్నత్యం ఉంటుందో, అదంతా నాకు అవసరం లేదన్నాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన అనుభవం అది. ఐగుప్తు ధనమును హేయముగా ఎంచాడు. క్రీస్తు ప్రేమ కంటే ఏది ఎక్కువగా ఎంచుకోలేదు. మనము నేర్చుకోవాలి. ఈ సందర్భంలో ఒక మాట యేసు ప్రభు కూడా దీని గురించి, క్రీస్తు ప్రభుల వారు అన్న మాట కూడా మీకు చదివి వినిపించాలని ఆలోచన. యోహాను సువార్తలో 17వ అధ్యాయము చూడండి, ఇక్కడ మంచి మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. 26వ వచనములో ప్రభు అంటున్న మాట, నీవు నాయందు ఉంచిన ప్రేమ తండ్రి, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును. నీవు నాలో ఉంచేవే ప్రేమ, ఆ ప్రేమ నువ్వు నాకు అనుగ్రహించిన శిష్యులు రక్షించబడిన వారిలో ఆ ప్రేమ ఉండునట్లుగా, అలాగే వారి యందు ఆ ప్రేమతో నేను కూడా ఉండునట్లుగా, నేను వారి యందు ఉండునట్లుగా నీ నామను వారికి తెలియజేసి, ఇంకా అంటాడు ఇంకనూ తెలియజేసేదను, ఇంకానూ తెలియ, ఇంకా నేర్చుకోవాలి, మాకు వచ్చేసింది కాదు. క్రొత్తగా ఎవరో సేవ ప్రారంభించేస్తే అక్కడేముంటుందో, అక్కడేం జరుగుతుందో, అక్కడ వెళ్తే మనం ఏమైనా సీనియర్ విశ్వాసులం కదా, అక్కడ ఏదైనా పదవిస్తారేమో, అక్కడ ఏదైనా సంఘ పెద్దగా చేస్తారేమో, నా భక్తికి, నా విశ్వాసానికి, నా బలానికి, నా భాషలకు ఒకవేళ అక్కడ కుదరలేదనుకో మరలా తిరిగి వచ్చేద్దాం. అదా ప్రైజ్ దలా దేవుడు చెబుతున్నాడు, ఇంకా వారు నేర్చుకోవాలి, యేసు నామమును నేర్చుకోవాలి. యేసు నామము ఆకాశము క్రింద ఇయ్యబడిన నామములలో శక్తివంతమైనది, ఘనమైనది, రక్షణార్థమైనది. ఆ నామములు ఉన్న శక్తి, ఆ నామములు ఉన్న బలము ఆకాశము క్రింద భూమి మీద ఇంకా ఏ నామములో లేనంత ఐశ్వర్యము. నేర్చుకోవాలి, అప్పుడే నీకు జయం ఉంటుంది, జయ జీవితము కలిగి మనం ఉంటాం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఇంకనూ వయసు రాలేదు, ఇంకనూ స్తుతించవలసిన వారు, శ్రమ వచ్చినా స్తుతించవలసిన వారు. ఆరాధన సమయాన్ని
మనము ఘనపరచవలసిన వారు. చాలామందికి ఆ అనుభవం రాలేదంటండి, ఆ ఎదుగుదల రాలేదంటండి. ఊరికే అంతా తెలిసినట్లుగా చూసిరండి, అనుభవం ఉన్నట్టుకు బిల్డప్, చాలామందికి భక్తి ఉన్నట్టు బిల్డప్. చూసారండి, డ్రస్సు మన అడ్రస్ను చూపించుద్దంట. మీరేసే డ్రస్సు, మనం వేసే డ్రస్సు, మనం ఏమైనా మన అడ్రస్ ఎక్కడో, అది లోకమా ఆత్మీయత? తెల్ల వస్త్రాలు వేసి ముందు కూర్చున్నంత మాత్రం మన భక్తిలో ఎదిగిపోము, కానీ మన ఆశలు ఆకర్షణలు అర్థమవుతాయి. ప్రియులారా గమనించండి, ఇంకనూ స్తుతించాలి. కుర్రకుమారులు ఇంకనూ నేను ఆయనను స్తుతించదను, నా రక్షణకర్త ఆయనే అని చెప్పుకొనుచు, నా దేవుడు ఆయనే అని చెప్పుకొనుచు, నా మనసుతో నా హృదయముతో నువ్వు తొందరపడ మాకు అని నేను ఆయనను స్తుతించేదను. ఇంకా వయసు రాలేదు. ఇంకో మాట చెప్తున్నాను గమనించండి, యోబు కుటుంబం భక్తి గల కుటుంబం, ఎంత శక్తి గల కుటుంబం యోబు కుటుంబం. ఒకసారి మీ అందరూ తెలుసు కదా యోబు కుటుంబం. మోషే బైబిల్ గ్రంథము, మోషే పంచకాండాలు రాశాడు. ఈ ఐదు కాండాల కంటే ముందే యోబు గ్రంథం రాయబడినట్టు చరిత్రకారులు చెబుతారు. దానికి దీనికి సంబంధం లేదని. అయితే ప్రియులరా, మోషే జీవితానికి 500 సంవత్సరాలకు ముందే దేవుడు, పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యోబును గూర్చి ఆ పేరు మీద ఒక గ్రంథం రాశాడు. ఆ పేరు మీద గ్రంథం రాసేటప్పుడే ఆరంభంలోనే ఊజు దేశములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, అతడు పేరు యోబు అని దేవుడు భూమి మీద మొట్టమొదటిసారిగా ఒక గ్రంథమును రచించాడు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించి రచించిన వానిలో ఆత్మ నుంచి ప్రవచించి, ఆత్మ నుంచి ఆయన ద్వారా దేవుడే ఫస్ట్ ప్రపంచములో మొట్టమొదటి గ్రంథము యోబు గ్రంథం అని చరిత్రకారులు చెప్పుతున్న మాట మనం గ్రహిస్తున్నాం. ప్రియులరా, అంత భక్తిగా గల పేరును రాసినటువంటి యోబు తన ఆయనకు వచ్చినటువంటి సమస్యలో, యోబుకు వచ్చిన శోధన, ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో చూసారా ఏం జరిగింది? ఆస్తంతా పోయింది, పిల్లలంతా చనిపోయారు, ఆస్తంతా తొలగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటారు? చిన్న మేలు జరగగానే స్తోత్రం హల్లెలూయ అంటారు. అంటున్నారా ఈ రోజున హల్లెలూయలు స్తోత్రాలు ఎక్కువ అవ్వలేదండి? ఏమండి, దేవుడు నిన్ను దీవించును కాబట్టి హల్లెలూయ అంటలా, దేవుడు నీకు ఇల్లుచును కాబట్టి స్తోత్రం. మాకు కూడా ఒక ఆయన ఉన్నాడు, భలే అన్నిటికీ చెబుతాడు, ఆదివారం గుడికి రాడు, మిగిలిన రోజుల్లో మాత్రం ప్రతి కార్యక్రమానికి వస్తాడు. నిజమే చెబుతున్నా వినండి, హల్లెలూయ అని చెబుతాడు, ఆదివారం గుడికి రాడు, పనికి పోతాడు. చూడండి ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఇలాంటి మరి అలాంటి సమయంలో యోబు దేవుని స్తుతించాడు. యోబు భార్య మంది 2:9 అతని భార్య వచ్చి అంటది, నీవింకను యథార్థతను వదిలిపెట్టవా, నువ్వింకను యథార్థతను విడిచిపెట్టవా, నువ్వు విడిచిపెట్టేసి దేవునిని దూషించి చచ్చిపో. శ్రమ అట్లాంటిది అనుకోండి, ఆమె తెలియదు అనుకోండి, అంతగా ఎదగలేదు ఆమె, ఇంకా చిన్నపిల్లలాగానే ఉంది, మాకు ఒక చిన్నది, మాకు ఒక చెల్లెలాగానే ఉంది. అక్కలుగా ఎప్పుడుంటారు సంఘం, అన్నయ్యలుగా ఎప్పుడుంటారు, మోషేలాగా అన్నయ్య పెద్దవాడికి ఎప్పుడుంటారండి సంఘం, స్త్రీలైన వారు యమనస్తులైన వారు పెద్దగా ఎప్పుడుంటారు. ఆమె వచ్చి అంటది, దేవుని దూషించి ఇంకాను నువ్వు యథార్థతను వదిలిపెట్టవా, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోతే ఇంకాను గుడి మానేవా, నీకేం కలిసి వచ్చిందని నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు, నీకేం మేలు జరిగిందని దేవుడు దేవుడు అంటున్నావు, సంఘం చుట్టూ తిరుగుతున్నావు, కానుకలను తీసుకెళ్ళి అలకెత్తున్నావు, ఓ సాక్ష్యాలు చెబుతున్నావు, ఏముందని నువ్వు సాక్ష్యం చెబుతున్నావు అంటున్నారంట. వారికి చెప్పే మాట ఇదే. సుశరప్రిలరా,
ఏమి ఇంకా నువ్వు యథార్థం విడిచిపెట్టావు, మారు మనసును వదిలిపెట్టవయ్యా, సుఖభోగాలకు రా, స్వేచ్ఛగా తిరుగు, విందులోకి రా, పబ్బుల్లోకి తిరుగు, చక్కటి సెల్ఫోన్ చూస్తే జబర్దస్త్ ప్రోగ్రాలు వస్తాయి, నవ్వుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఇంటిగా టీవీ ఆన్ చేస్తే సీరియల్స్ వస్తాయి, 7 గంటలకు వస్తాయి. 8th క్లాస్ చదువుది పిల్ల, ఆ పిల్లని అడిగే అమ్మాయి ఒకసారి ఇంటికి వెళ్తే టీవీ ముందు ముఖం పెట్టుకుని ఉంది, అమ్మాయి ఏ సీరియల్ నువ్వు చూసేదంటే ఆ సీరియల్ పేరు చెప్పేస్తున్నాను, నీకు అసలు అన్నింటిలో రిమార్కులు, నీకు ప్రార్థన చేయటం రాదు, కళ్ళు మూయటం రాదు, పాటలు పాడటం రాదు, కూర్చో నిలబడవు, అది ఎట్లా అర్థమవుతుందే నీకు అంటే అది అర్థమవుతుంది అంటాను. చూసే చిన్నపిల్లే ఇంకా చిన్నపిల్ల స్వభావం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించేయండి. గ్రహిస్తున్నారా, ఆలోచిస్తున్నారా? యోబు భార్య ఇంకా నువ్వు యథార్థం వదిలిపెట్టవా, ప్రార్థన మానేవా, ఇంకా నీకు సిగ్గులేదా అని అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు, లోకస్తురాలు మాట్లాడటం, అన్యులు మాట్లాడినట్టు, దేవుడు అంటే తెలియని వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి? నీ చెల్లికి చెప్పు, నీ అక్కకి చెప్పు, నీ అన్నకి చెప్పు, మీ పెదనాన్ని చెప్పు, ఇంటోళ్ళు చెప్పు, ఈదోళ్ళు చెప్పు, వాళ్ళు దేవుళ్ళు తెలియని వాళ్ళు. నువ్వెవరు? నువ్వు దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఆత్మ పొంది, దేవుని చేత నడవబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవునిలో ధ్యానము కలిగి బైబిల్ వాకించండి, ఉపదేశం పొంది, మోకరించి దర్శనాలు పొంది, ప్రత్యక్షతలు పొందిన వ్యక్తివు నువ్వు. ఏం చెప్పాలి నువ్వు? అల్పదేశం వినాలా? ఏముంటుంది? ఇంకా నువ్వు వదిలిపెట్టవా? అది ఆ విషయం. నాకు టైం అయిపోయింది, అన్నయ్య చూపిస్తున్నాడు కాబట్టి ఒకసారి ఆలోచించేయండి పిల్లరా. ఇంకా నువ్వు ఆయన స్తుతించాలి, ఇంకా నువ్వు ఆయన వదిలిపెట్టవా అంటారు, ఇంకా నువ్వు ఆయన నువ్వు స్తుతించాలి, ఇంకా నువ్వు నీకు వయసు రాలేదంటారు, ఇన్ని సంవత్సరాలు అయింది నీకు సాక్ష్యం రాలేదంటున్నారు, ప్రార్థన చేయటం రాదు, సాక్ష్యం చెప్పటం రాదు, స్తుతించడం రాదు, కానికేయటం రాదు, దేవుని గణపరచడం రాదు, ప్రభు కొరకు పస్తులను ఉపాసం ఉండటం రాదు, ఇంకేమి ఎదిగేవు నీవు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది, మనం అందరము కూడా ప్రభుని గణపరచాలి. ఇంకా నేను ఆయనను స్తుతించేద్దాం, ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. అయితే దీనికి ఇంకో మాట కూడా ఉంది, నేను ముగిస్తున్నాను. ఏంటంటే ప్రకటన గ్రంథము 22:11 ఇదిగో ఆయన త్వరగా వచ్చున్నాడు. అన్యాయస్తుడు అన్యాయంగా ఉన్నాడా? ఉన్నాయి. అపవిత్రుడు ఇంకా అపవిత్రతలో ఉన్నాడా? ఉండని. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉన్నాడా? ఉండని. పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉన్నాడా? ఉండని. సేవలో సంఘములో ఎవరి పైన వాళ్ళు చేయని, వాడు అపవిత్రంగా లోకంలో అన్నీ అంటించుకుని అపవిత్రుడై బలహీనుడై ఉంటున్నాడా? ఉండని. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇంకనో నీ విశ్వాసం ఉంటే అట్లా ఉండు, విశ్వాసాన్ని కాపాడుకో, పరిశుద్ధంగా ఉన్నావా? ఉండు. సేవల పరిచయం ఉన్నా ఉండండి, మంచిది, దేవుడు నేను దీవిస్తాడు. ఇంకా కోరక్ కుమారులు అన్నారు చూసారా, ఇంకను నేను ఆయనను స్తుతించేదను, ఆరాధించేదను, దేవుని నామను ఘనపరిచేదను, ఇంకను నా జీవితకాలం అంతా ఆయన నామను మహిమ కలుగునుగాక అని ప్రార్థించండి. దేవుడు ఈ మాటలు మీ ఇనికుల్లో దీవించునుగాక. ప్రభు ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించి బ్లెస్ చేసి అలాగుని నియమించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మహిమ కలుగునుగాక. Thank you.